రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన కాన్ఫరెన్స్పై మాజీ మంత్రి సర్వేపల్లి ఇన్ఛార్జి కాకాని గోవర్ధన్రెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చడం కుదరదని కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు పరోక్షంగా చెప్పారని తెలిపారు. ఆ కాన్ఫరెన్స్ మొక్కుబడిగా జరిగిందని, రెడ్బుక్ కాస్త బ్లడ్ డైరీగా మారిందంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన నెల్లూరులోని డైకాస్ రోడ్డులోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హత్యలు, అనైతిక కార్యక్రమాల్లో టీడీపీ నేతలు ఆరితేరిపోయారని, ఉచిత ఇసుకలో ఉచితమనే పదం మాయమైందని, టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. 14 లక్షల కోట్లు అప్పున్నా సరే హామీలన్నింటినీ అమలు చేస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారని, చివరకు 7 లక్షల 48 వేల కోట్లు అప్పు ఉన్నట్లు తేలిందన్నారు. ఎమ్మెల్యేలు చెప్పినట్టే కలెక్టర్లు వినాలని, చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని, జగన్ బొమ్మ ఉందని, విద్యాదీవెన కిట్స్ కూడా పంపిణీ చేయలేదన్నారు. అలాగే సంపద సృష్టిస్తానని, ప్రజల సంపదను దోచుకుంటున్నాడని, ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు. జగన్ని విమర్శించడం, సొంత డబ్బా కొట్టుకోవడం అలవాటుగా మారిపోయిందని ఈ సందర్భంగా కాకాని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు కూడా శిలాఫలకాన్ని కూల్చడం ఏపీలో ఇదే తొలిసారని, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చిన వాటిని వారి చేత కట్టిస్తామని అంటూ కాకాని చెప్పారు. దుందుడుకు చర్యలకు పాల్పడిన వారెవ్వరినీ వదలమని, తమ ప్రభుత్వం రాగానే వారిపై చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. అలాగే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి, ఎస్పీలకి సమావేశం ఏర్పాటు చేశారు. చేసి సుదీర్ఘంగా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఆయన సమీక్ష నిర్వహించినట్టుగా పత్రికల్లో ఈరోజు వార్తలు చూశాం. అయితే విషయం ఏమిటంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాడు. దీని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది అని చెప్పని అనుకున్నాం. ప్రధానంగా ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచన చేశారంటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి దిశగా జిల్లా కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక కానీ, ఏ విధంగా ఈ కార్యక్రమం ఉండాలి, ఈ విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమాలని ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు స్పష్టత ఇస్తాడని చెప్పని అందరూ ఊహించారు, భావించారు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే, పరోక్షంగానే హామీలు ఊసెత్తకుండా, హామీలేవి కూడా నెరవేర్చలేకపోతున్నామనేటువంటి ఒక పరోక్షమైనటువంటి సంకేతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు ఇచ్చినట్టుగా మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు, హామీలు నెరవేర్చలేం, ఆదాయాన్ని పెంచుతాం, కాబట్టి ఆదాయం పెంచి హామీలన్నింటిని కూడా నెరవేరుస్తామన్నాడు. హామీలు నెరవేర్చడానికి నువ్వు ఆదాయం పెంచుతానన్నటువంటి మార్గాన్వేషణ కోసమైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏదన్నా దిశానిర్దేశం చేసావంటే ఆ దిశగా కూడా అడుగులు వేసినట్టుగా కనిపించలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో, ఏదైతే హామీలు ఇచ్చాడో, అవి దరిదాపుల్లో అమలు కాలేకపోతున్నాయనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. దాంతోపాటు కలెక్టర్లందరికీ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయండి అని చెప్పాడు. సంపద మీద దృష్టి పెట్టండి అని చెప్పాడు. జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ ఏమి సంపదన మీద దృష్టి పెడతాడు, ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు, విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలంటే మీరు ఎంత కేటాయిస్తారనేటువంటిది చెప్పకుండా జిల్లా కలెక్టర్కి 5 కోట్లు ఇస్తానని చెప్పినట్టుగా ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. 5 కోట్ల రూపాయలకి ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఆయన? అక్కడికి వచ్చేటప్పటికి కనీసం మరమ్మతులకు 5 కోట్ల రూపాయలు చాలు ఈరోజు విజన్ తర్వాత సంగతి. అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మొక్కుబడిగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇది ఉపయోగపడినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పాడు, సెప్టెంబర్ 20వ తేదీకి 100 రోజుల పాలన పూర్తవుతుంది. ఆ 100 రోజుల పాలనలో స్పష్టమైనటువంటి మార్పు, చంద్రబాబు మార్పు పరిపాలన కనపడాలి అని చెప్పి 100 రోజుల్లో బళ్ళే ఈ లోపలనే కనపడింది. నిద్రలేస్తే నీ రెడ్ బుక్ ఏదైతే నీ కొడుకు రాసుకున్నాడో అది బ్లడ్ బుక్గా మారిపోయింది. ఎక్కడ పోయినా సరే నిద్రలేస్తే దాడులు, దండయాత్రలు, అవినీతి, అక్రమాలు, ఆరితీరిపోయారు శాసనసభ్యులు. కాబట్టి 100 రోజుల పరిపాలనకి ఇంకా ఈ దీనిలో పురోగతి సాధిస్తారు. మీరు ఇంకా కొన్ని హత్యలు చేస్తారు, ఇంకా కొన్ని
అనైతిక కార్యక్రమాల్లో ఆరితెరిపోయేటువంటి పరిస్థితి ఉంటుందో తప్ప ఈరోజు సంపద మీద దృష్టి పెట్టమన్నారు. సంపద మీద ఎవరు దృష్టి పెట్టాలి? ఎమ్మెల్యేలు సంపద మీద దృష్టి పెట్టాలనా, కలెక్టర్లు సంపద మీద దృష్టి పెట్టాలనా, లేదా ఎమ్మెల్యేలని సంపద మీద దృష్టి పెడితే మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి చెప్పడమా? తెలియనటువంటి పరిస్థితి ఈరోజు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు సంబంధించి ఇసుక విషయంలో చాలా గట్టిగా ఉండాలని చెప్పి కలెక్టర్లకు ఎస్పీలకి చెప్పాడు. ఉచిత ఇసుక అన్నాడు. గతంలో కన్నా ప్రభుత్వానికి ఆదాయం ఇస్తూ వినియోగదారుడికి లబ్ధి చేకూరింది అనేటువంటి భావన ఈరోజు ప్రజల్లో ఉంది. ఉచిత ఇసుక ఏ విధంగా తయారైందంటే, చంద్రబాబు గారు నిద్ర లేస్తే ఉచిత ఇసుక అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలతో మైసూరు బోండా కథ గుర్తుకొస్తుంది. మైసూరు బోండాలో ఏ విధంగా అయితే మైసూరు ఉండదో, ఉచిత ఇసుక విషయంలో కూడా ఉచితం అనేటువంటిది కనిపించకుండా మాయమైపోయింది. ఇసుక మాత్రం కనపడుతుంది. ఆ ఇసుక మీద స్థానికంగా ఉండేటువంటి నాయకులు తెలుగుదమ్ముళ్ళు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి హామీలు అనేటువంటివి ఆదాయం పెరిగితే చూద్దాం, లేకపోతే వాటిని పక్కన పెడదాం అన్నట్టుగా ఈరోజు వ్యవహార శైలి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడిని మేము అడిగేది, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సింది. ప్రతిదానికి గత ప్రభుత్వంలో ఈ విధంగా జరిగిపోయింది, లక్షల కోట్ల అప్పు తెచ్చేశారు, ఆ అప్పు తీర్చుకోలేకపోతున్నాం, నాకు భయం వేస్తుంది అని పదే పదే మాట్లాడుతున్నాడు. నీ నోటితే నువ్వే హామీలు ఇచ్చేటువంటి రోజు ఏమి మాట్లాడావు సభల్లో? 14 లక్షల కోట్ల అప్పు ఉంది ప్రభుత్వం, ఈ 14 లక్షల కోట్ల అప్పు ఉన్నా సరే నేను ఈ కార్యక్రమాలన్నీ సూపర్ సిక్స్ కానీ మిగతా కార్యక్రమాలన్నీ కానీ తూచా తప్పకుండా అమలు చేస్తాను, నెరవేరుస్తాను అనేటువంటి మాట నీ నోటుకుండా వచ్చిందా లేదా? ఆ రోజు 14 లక్షల కోట్ల అప్పు ఉంది, ఈరోజు దానికన్నా ఎక్కువ ఉంది అంటే నేను 14 లక్షల కోట్ల అని అప్పు చెప్పాను. ఈరోజు ఆ 14 లక్షల కోట్లు కాదు, 18 లక్షల కోట్ల అప్పు ఉంది కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నానని చెప్తే అర్థం ఉంది. నువ్వు చెప్పినటువంటి 14 లక్షల కోట్లు ఏదైతే ఉందో నువ్వు ప్రకటించింది ప్రజల్లో, తీరా చూస్తే అది గవర్నర్ ప్రసంగం దగ్గరికి వచ్చేటప్పటికి 10 లక్షల కోట్లకు తగ్గింది. అంటే 14 లక్షల కోట్లకు నువ్వు లెక్క చెప్పలేక దొంగ లెక్కలు ఎన్ని రకాలుగా చెప్పినా సరే 14 లక్షల కోట్లు తేలకపోయేటప్పటికీ దాన్ని 10 లక్షలు కుదించావు, 10 లక్షల కోట్లకు కుదించావు. తీరా చూస్తే లెక్కలు 7,48,000 కోట్ల మాత్రమే అప్పు ఉందనేటువంటిది గణాంకాలతో సహా ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వివరించడం జరిగింది. కాబట్టి వాస్తవం 7,48,000 కోట్లు అయితే నువ్వు గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అని చెప్పి, ప్రజలకు సంబంధించి 14 లక్షల కోట్లు అప్పు ఉన్నాయని చెప్పి, అయినా సరే నేను హామీలన్నీ తీరుస్తానని చెప్పి ఈరోజు ఏ నోటితో 7,48,000 కోట్లు అప్పు ఉంటే నువ్వు నేను హామీలు నెరవేర్చలేకపోతున్నానని మాట్లాడుతున్నావంటే ఇది ప్రజలను మోసగించడమా కాదా అనేటువంటి దాని మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాడు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాడు, ఇది రాజకీయ పాలన అన్నాడు. రాజకీయ పరిపాలన మీరు ఎమ్మెల్యేలు చెప్పినట్టే వినాలా అన్నాడు. ఎమ్మెల్యేలు ఏమి చెప్తే వినాలి కలెక్టర్లు? ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, నిద్ర లేస్తే సంచి ఒకటి ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు, ఆ సంచి నిండిన తర్వాత కలెక్టర్ ఉద్యోగం మీద ఇంకో ఖాళీ సంచి ఇమ్మనే, అంతే కదా? ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాలి అంటే ఆయన సంచి నిండిపోయింది, కలెక్టర్ ఉద్యోగం ఏంది, సార్ ఈ సంచి తీసుకుని ఇంకో ఖాళీ సంచి ఇస్తే ఆ సంచి పక్కన పెట్టుకుని మళ్ళీ ఈ సంచి ఎత్తుకొని తిరుగుతూ ఉండడం ఆయన, అదే కదా? లేదా ఉచితంగా ఇసుక దోపిడీ చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండండి, నువ్వేం చెప్పావు? ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు వినాల్సిందే అని అన్నావు. అంటే ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డా, అక్రమాలకు పాల్పడ్డా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా, ఏమి చేసినా సరే ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట వేదం అని చెప్పి జిల్లా స్థాయి కలెక్టర్ని ఎస్పీని కూర్చొని నువ్వు మాట్లాడితే, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ప్రజలకు సంబంధించినటువంటి సహజ వనరులు దోపిడీ చేస్తుంటే ఇసుక దగ్గర నుంచి అన్నిటికీ దానికి నువ్వు వంతపాడినట్టుందా? లేదనుకుంటే ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు ద్వంద్వ పరిణామాలు 2-4 ధోరణి, ఒక పక్కేమో ఇసుక విషయంలో స్ట్రిక్ట్గా ఉండండి అంటాడు, మరొక పక్కేమో ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా వినమంటాడు. ఇసుక దోసుకుంటుండేది ఎమ్మెల్యేలే. ఈ మధ్యనే ట్రాక్టర్లు కూడా పాపం ప్రజలు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టించారు. కాబట్టి నీ ద్వంద్వ పరిణామాలు రెండు కూడా ఏది మాట్లాడినా కూడా ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నేను చెప్పేది ఏంది, మీరేమన్నా ఒకటే మాట, మాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు మైలేజ్ రావాలి, అంటే వాళ్ళు చెప్పిన పని జరగాల, వాళ్ళు చెప్పింది చేయాలా, అది అన్యాయమైనా అక్రమైనా ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇదిగో ఇది అన్యాయమైనా సరే చేయండి అంటే మా ఎమ్మెల్యేలు మీకు చెప్తారు మీరు చేయండి, దాంట్లో న్యాయాన్యాలు విచారించాల్సినటువంటి అవసరం లే, అంతిమంగా మా ఎమ్మెల్యేలకు మంచి పేరు రావాలా, చెడ్డ పేరు వచ్చినా చెడ్డ పనులు చేసినా మంచి పేరు రావాలా, మైలేజ్ రావాలా, దాని ద్వారా మళ్ళీ మా వాళ్ళు గెలవాలా, మళ్ళీ నేను అధికారంలోకి రావాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప ప్రజలకు స్వచ్ఛమైనటువంటి పాలన అందించాలనేటువంటి దాని మీద మాట్లాడకుండా ప్రజాప్రతినిధులకు మీరు వంతపాడండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడడం అనేటువంటిదే ఇది చెప్పుకోవడానికి
మీడియా సమావేశాల్లో మాట్లాడడం కూడా సిగ్గుగా అనిపించేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకో మాట చెప్పాడు, స్కూళ్ళల్లో డ్రాప్అవుట్లు తగ్గించాలి, ఎక్కడన్నా పిల్లలకన్నా స్కూళ్ళకు పోకపోతే వాళ్ళని ప్రభుత్వ పాఠశాల మాత్రం చేర్చకండి, ప్రైవేట్ పాఠశాల చేర్పించండి అన్న. అంటే దాని ఉద్దేశం ఏంది? ప్రభుత్వ పాఠశాల అయితే డ్రాప్అవుట్లు పెరుగుతాయి, ప్రైవేట్ పాఠశాల అంటే నేను ప్రభుత్వ పాఠశాలను నడపలేకపోయేటువంటి బలహీనమైనటువంటి నాయకత్వం నాది, సమర్థవంతమైనటువంటి నాయకత్వం కాదు, కాబట్టి మీరు వాళ్ళని తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించేయండి అని చెప్పి చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు నువ్వు చెప్పేది ప్రైవేట్ స్కూళ్ళు మాత్రం బాగా ఉండాలా, ప్రభుత్వ స్కూళ్ళు మాత్రం దాదాపుగా మూతకు రావాలనేటువంటి ఆలోచన ఈరోజు కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు పిల్లలకు సంబంధించి చెప్తున్నాడు, మీరు ఇప్పటికే జాప్యమైంది ఇవ్వండి అని. నీ గవర్నెన్స్, నీ పరిపాలన జగన్ గారి బొమ్మ ఉంది కాబట్టి ఆ బొమ్మ ఉన్నటువంటి కిట్లు ఇవ్వకూడదు కాబట్టి స్కూళ్ళు తెరిచే నాటికే జగన్మోహన్ రెడ్డి గారు విద్యాదీవెన కిట్స్ రెడీ చేసేవాళ్ళు, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళేటప్పటికీ వాళ్ళ కిట్లు అందజేసేవాళ్ళు. ఈరోజు ఆ కిట్లు అందజేయలేక నీ మనసు ఒప్పుకోలేక ఒకసారేమో జగన్ గారి బొమ్మ ఉందన్నావు, ఒకరోజు ఏమో ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పి దాని మీద అనేక రకాలైనటువంటి అసత్య ఆరోపణలు చేసి ఏదో ఒక విధంగా పిల్లలకు సంబంధించి 3 మాసాలు దాదాపుగా అయిపోతుంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఏవి కూడా ఇవ్వకుండా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ కూడా ఈ స్కూల్కి సంబంధించినటువంటి కిట్స్ పంపిణీ చేయకుండా నిలిపివేయడానికి కారకుడు నువ్వు, నీ నిర్ణయాలు కాదా అనేటువంటిది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఇంకోటి తీసుకొచ్చాడు, సంపద సృష్టించడం అంటే ఏంది అంటే అందరం ఎగజూశాం. చంద్రబాబు నాయుడు సంపద సృష్టించడం అంటే ఎట్ట సృష్టిస్తాడబ్బా మాట్లాడుతూ చెప్పాడు, 14 లక్షల కోట్ల అప్పు ఉంది, సంపద సృష్టించడం నాకు తెలుసు కాబట్టి సంపద సృష్టించి పేదలకు పంచుతానన్నాడు. ఈరోజు అదే నోటితో ఏం చెప్పాడంటే మీరు హైవేలన్నీ, స్టేట్ హైవేస్ అన్నీ టోల్గేట్లు పెట్టండి, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడపండి అంటే పేదలకు నువ్వు సంపద పంచినట్ట, దోచుకున్నట్ట, వాళ్ళ దగ్గర నుంచి ప్రజల నుంచి నువ్వు సంపద ప్రజలకు పంచాలనేటువంటి ఆలోచన చేస్తున్నావా, దోపిడీకి పాల్పడుతున్నావా? ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఆర్టీసీ బస్సులో పోయినప్పుడు నువ్వు దోచుకుంటే దానికి సంబంధించినటువంటి భారం ప్రజల మీదనే పడుతుంది. దాంతోపాటు నువ్వేం చెప్పావు, అవుట్సోర్సింగ్కి ఇచ్చేయమన్నావు, మెయింటెనెన్స్ మొత్తం ప్రైవేటీకరణ, విద్య, వైద్యం, వైద్య సేవలు, విద్య వస్తే ప్రైవేట్ స్కూల్లో చేర్చమంటే వైద్య సేవలు నేను అప్పుడే అవుట్సోర్సింగ్ పెట్టాను కాబట్టి మరలా అవుట్సోర్సింగ్ విధానాన్ని కొనసాగించండి అని చెప్పి నేను కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పాడు. దాని అర్థమైంది అన్నీ కూడా ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తాం, కాబట్టి ప్రైవేటీకరణ దిశగా మీరందరూ ఏ విధంగా సంపద సృష్టించాలనే దానికి ఆలోచన చేయండి, ప్రైవేటీకరణ దిశగా అడుగులేయండి అని చెప్పి ఈరోజు నువ్వే చెప్పావు కదా. నీ నోటితోనే సంవత్సరానికి 54 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు నేను కల్పిస్తాను ఉద్యోగ ఉపాధి అవకాశాలు అని చెప్పి నిరుద్యోగులకు చెప్పావా లేదా? ఆ దిశగా కలెక్టర్కు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చావు, ఎటువంటి ఆదేశాలు ఇచ్చావు, దాని మీద ఏమి సమీక్షించావు, ఏ విధంగా ఈయన సంవత్సరానికి సంబంధించి 4 లక్షల ఉద్యోగాలను నువ్వు ఇవ్వబోతున్నావు, 4 లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వబోతున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత లేదే, దాని గురించి మాట్లాడలేదే. గంటల ఒకదంపుడు ఉపన్యాసంలో ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, నీ ప్రభుత్వాన్ని గురించి నువ్వే డబ్బా కొట్టుకోవడం తప్ప ఎక్కడ కూడా ఇదో స్పష్టమైనటువంటి ప్రణాళిక, ఓ స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ నిన్న దురదృష్టం కనిపించలేదు. నేను అనుకున్నా చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడు అనుకున్నాను కదా, చంద్రబాబు నాయుడుకి అసలు తలపని చేస్తుందా అనిపించిందా సమీక్ష చూసిన తర్వాత, నిన్న ఆ సమీక్షలో వచ్చినటువంటి వార్తలు విన్న తర్వాత. కాబట్టి ఈరోజు నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఉద్యోగం ఏం చేసావో చెప్పలే, ఉద్యోగం లేకపోతే ప్రతి నెల నిరుద్యోగ భృతిస్తానని చెప్పి దాని మాట చెప్పలే, బెనిఫిషరీస్కి సంబంధించి ఐడెంటిఫై చేయమని చెప్పలే, వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామనేది చెప్పలా, ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగా నువ్వు అడుగులు వేయాలి. ప్రజలు నీ మీద ఇచ్చినటువంటి నువ్వు ఇచ్చినటువంటి హామీలకు ఆశపడి చంద్రబాబు నాయుడు మారి ఉంటాడు, ఈసారి అయినా ఇస్తాడేమో గతంలో మోసం చేసినా అని చెప్పి నీకు ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడులో మార్పు లేదు అని మరొకసారి నువ్వు ప్రజలకు తేటతలం చేసావు. అది నీ నిర్ణయంలో మార్పు ఉండదు, నువ్వు మారవు అనేటువంటిది రుజువు చేసావు. కాబట్టి నీ ఆలోచన, నీ విధానం ప్రజలను నమ్మించడం, మోసగించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు నిజం. కాబట్టి మరోసారి ప్రజలు చంద్రబాబు గారిని నమ్మి మోసపోయారు. ఎందుకు చెప్తున్నాం ఈ విషయాలన్నీ అంటే నిన్న జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్, అదేవిధంగా జగన్ గారు 2019 జూలై 24న అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టాడు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో స్పష్టంగా చెప్పాడు, నవరత్నాలు ఏదైతే నేను ప్రజలకు హామీ ఇచ్చానో దానిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేద్దామో, మీ దగ్గర ఏదైనా ప్రణాళికలు ఉంటే ముందుకు తీసుకురండి, ప్రతి మంత్రి పేషీలో మేనిఫెస్టో ఉండాలి, ప్రతి కలెక్టర్ దగ్గర మేనిఫెస్టో ఉండాలి, మీరు ఏ విధంగా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడానికి
ప్రతి ఒక్కటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఏ విధంగా చేస్తారనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి, దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఇవ్వండి, దానికి సంబంధించినటువంటి రోడ్డు మ్యాప్ తయారు చేయండి అని చెప్పి నవరత్నాలు ఏదైతే హామీలు ఇచ్చాడో దాని గురించి ముందుగా చెప్పడం జరిగింది. దాంతోపాటు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తానన్నాం. గ్రామ సచివాలయాల ఏర్పాటుకు సంబంధించినటువంటి శ్రీకారం చుట్టండి. ఏ విధంగా గ్రామ సచివాలయాలకు సంబంధించి ఎంత జనాభా తీసుకుని గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలి, గ్రామ సచివాలయాల కూర్పు ఏ విధంగా ఉండాలి, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏ విధంగా పనిచేయాలనేటువంటి దాని మీద మాట్లాడండి. వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తాం కాబట్టి ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏ విధంగా సేవలు అందించాలి, అన్ని ప్రభుత్వ సేవలు ప్రజలకు ఏ విధంగా చేరువుకు వెళ్ళాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాడు. రేషన్తో సహా ఇంటి దగ్గరికి వెళ్ళాలనేటువంటి దాని గురించి ఆలోచన చేశాడు. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలి. ప్రతి సచివాలయానికి అనుసంధానంగా ఒక రైతు భరోసా కేంద్రం, ఒక హెల్త్ క్లినిక్ ఉండాలనేటువంటి దాని గురించి ఆలోచన చేసి వైద్య రంగానికి సంబంధించి, విద్యారంగానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి స్కూళ్ల రూపురేఖలు మార్చాలన్నటువంటి దిశగా ఆలోచన చేశాడు. ప్రతి పథకం అమల్లో రాజకీయాలు అనేటువంటివి ఎన్నికల వరకే ఉంటాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలకు తావుండదు కాబట్టి రాజకీయాలు లేకుండా ఎక్కడ కూడా పారదర్శకంగా పక్షపాత వైఖరి అనేటువంటిది లేకుండా దీంట్లో ఎవరి జోక్యం ఉండకూడదు అనేటువంటి ఆలోచన కాబట్టి ఆ విధంగా పక్షపాత వైఖరి లేకుండా పథకాలు అన్ని అమల్లో పారదర్శకత కనపడాలి. అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కడికి అర్హతే ప్రామాణికంగా భావించండి తప్ప పార్టీల గురించి ఆలోచన చేయొద్దు. రాజకీయాలు అనేటువంటివి పార్టీలు అనేటువంటివి ఎన్నికల దాకా ఉంటాయి. ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి ఒక్కరికి పారదర్శకంగా పథకాలు అమలు చేయడం అని చెప్పి ఆ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. అందుకే చెప్పాడు, ఇంటికి రేషన్ పంపించిన ప్రతి ఒక్కరికి అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఇవ్వడమే కాకుండా సాచురేషన్ బేసిస్ మీద ఏదో మేము కొంతమందికి ఇస్తాం కాబట్టి అంతమందికి ఇవ్వండి అనేటువంటి విధంగా కాకుండా మొట్టమొదటిసారిగా గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇదిగో ఇన్ని పెన్షన్లు ఇస్తాం మీరు సర్దుబాటు చేసుకోండి అనే విధంగా కాకుండా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో గుర్తించండి, అంతమంది ఒక్క లబ్ధిదారుడు కూడా మిగిలిపోకుండా సాచురేషన్ బేసిస్ మీద ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశాడు. పేదలకు సంబంధించినటువంటి ఏళ్ల స్థలాలు ఏ విధంగా ఇవ్వాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్ని స్థలాలు ఉన్నాయో గుర్తించండి. ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి స్థలాలు సేకరించడానికి దృష్టి పెట్టండి అని చెప్పి మొట్టమొదట జూలై 24, 2019 నాడు జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ళు నిర్మించేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టండి. ఇళ్ల స్థలాలు ఇళ్ళు రెండు ఇచ్చేటువంటి దాన్ని కూడా చూద్దామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. ఈరోజు మీ పరిపాలన ఏ విధంగా ఉంది? ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు, ఒక సమావేశం మొదటి సమావేశం జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఏ విధంగా దిశానిర్దేశం చేశాడో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి, నువ్వు ఏ విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఎగ్గొట్టి మోసం చేయడానికి ఆలోచన చేస్తున్నావు అనేటువంటి దానికి ఈ రెండు మీ ఇద్దరు పాలనలు ఉదాహరణలా కాదనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అంటే నేరుగా శిలాపలకాలు అనేటువంటివి శాసనసభ్యుడి స్థాయిలో ఉండేటువంటి వాడు, నిన్న నువ్వు చెప్పావు మా ఎమ్మెల్యేలు ఏం చెప్తే అది చేయాలని, ఈరోజు మీ ఎమ్మెల్యే ఏం చేశాడు, పోయి నేరుగా శిలాపలకాన్ని బగలగొట్టాడు. ఎంత ఘనకార్యం, ఎంత గర్వించదగినటువంటి విషయం, గతంలో అభివృద్ధి చేసినటువంటి శిలాపలకాన్ని సాక్షాత్తు ఎవరో కాదు నేరుగా ఎమ్మెల్యేనే ఒక సమ్మిట్ ఎత్తుకుపోయి ఆ శిలాపలకాన్ని కూల్చి అతి కష్టం మీద పాపం దాన్ని కూల్చి వచ్చాడు. అది మీ ఘనత, నువ్వు నేను చెప్పినటువంటి దానికి వెంటనే ఆచరణలోకి వచ్చింది. నేను ఈరోజు చెబుతున్నా గుర్తుంచుకోండి, ఎమ్మెల్యే కావచ్చు ఎవరన్నా సాధారణ వ్యక్తి కావచ్చు, ఎవడికి పదవి అనేటువంటిది శాశ్వతం కాదు, ఎవడికి పదవి అనేటువంటిది శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఒకసారి అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షంలోకి పోతాడు, ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారంలోకి వస్తాడు. నేను ఈరోజు చెప్తున్నా రేపు మరలా ప్రభుత్వం మారుతుంది. చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి పోతాడో, అసలు చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్షంలో ఉండడో కూడా తెలియని పరిస్థితులు వస్తాయి. మరలా ప్రభుత్వం మారినప్పుడు ఏ వ్యక్తులైతే ఈరోజు అధికారం ఉంది కదా అని ఇటువంటి దుందుడికి చర్యలకు పాల్పడతా, ఎక్కడైతే అక్కడ మేము కూల్చేస్తామని చెప్పి మీ ఇష్ట ప్రకారం అభివృద్ధి జరిగినటువంటి వాటిని మీకు చేతగాక అభివృద్ధి చేసుకోలేక మీకు చేతగాక ఈరోజు వాటి మీద దాడులు చేస్తున్నారు. అందుకే చెప్తున్నాం, గతంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి వేసినటువంటి శిలాపలకాలు కావచ్చు, లేదా విగ్రహాలు కావచ్చు, లేదా ఏదైనా స్వాగత ద్వారాలు కావచ్చు, లేదా ప్రభుత్వానికి సంబంధించి కట్టినటువంటి కట్టడాలు కావచ్చు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు సంబంధించినటువంటి కట్టడాలు కావచ్చు, వాటిని తొలగించి వాళ్ళ గోడలు కూల్చేసి వాళ్ళ ఇళ్ళు నరికి కూల్చేసి చాలా ఆనందిస్తున్నారు. మీరే ఏ వ్యక్తులైతే ఈరోజు కూల్చారో ఆ వ్యక్తులే తిరిగి దగ్గర ఉండి వాళ్ళ చేతుల మీదగానే
వాళ్ళ ఖర్చుతోనే వాటిని మరలా పునర్నిర్మించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం. ఎవరిని విడిచిపెట్టేది ఉండదు, గుర్తుంచుకోండి. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. అధికారం ఉందని విర్రవీగుతున్నారేమో, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎలకాలం ఉండవు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఈ ప్రభుత్వం మారిన తర్వాత రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎవడైతే ఇటువంటి దుందుడికి చర్యలకు ఏ కార్యకర్త అయినా సరే, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చిన్న కార్యకర్త దగ్గర నుంచి శాసనసభ్యుడి దాకా ఎవరు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డా ఎవరిని విడిచిపెట్టేది ఉండదు. వాళ్ళ ద్వారానే, వాళ్ళ చేతులతోనే, వాళ్ళ ఖర్చుతోనే మరలా వాటిని పునర్నిర్మించేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి చేతనైతే మీరు అభివృద్ధి చేయండి. 4 శిలాఫలకాలు వేసుకో. ఒక శిలాఫలకం మాకు సంబంధించినటువంటి శాసనసభ్యుడో, మాకు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడో, శాసనమండలి సభ్యుడో, మంత్రో, ప్రజాప్రతినిధో వేస్తే, నువ్వు 4 శిలాఫలకాలుగా వేసి ఇదిగో నేను ఇది సాధించాను వీళ్ళకన్నా ఎక్కువ అని చెప్పాలి తప్ప, శిలాఫలకాలను కూల్చివేయడం, శిలాఫలకాలను పగలగొట్టడం అది ఘనకార్యం అనుకుంటే అంతకన్నా సిగ్గు చేయటం అనేటువంటి విషయం మరొకటి ఉండదు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, ఆ కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి సందేశం, నేను హామీలు ఇచ్చాను, నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను, వాటిని ఏటిని కూడా నేను నెరవేర్చేటువంటి పరిస్థితిలో లేదు అని చెప్పి పరోక్షంగా ఈరోజు పంపించినటువంటి పరిస్థితి ఇది, దురదృష్టకరం. కాబట్టి మేము అందరం అనుకున్నాం, ఏమనుకున్నామంటే పథకాల అమలుకి కాస్త సమయం ఉండాలి, సమయం తీసుకుని పథకాలు అమలు చేయాలి. కాబట్టి ఇప్పుడే ఒత్తిడి పెట్టకూడదు అనుకున్నాం. కానీ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత కనీసం దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేయాలో రోడ్డు మ్యాప్ను గురించి కూడా మీరు చర్చించలేదంటేనే అతి కీలకమైనటువంటి జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ల ఎస్పీల సమక్షంలో దాని గురించి మాట్లాడలేదంటేనే జిల్లాలో, రాష్ట్రంలో జరిగినటువంటి హత్యల గురించి, హత్యాకాండం గురించి ఎందుకు జరుగుతుందని చెప్పి మీరు ప్రశ్నించకుండా ఉంటేనే మీ యొక్క ఆలోచన, మీ బుద్ధి బయటపడింది. కాబట్టి ఈ ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ప్రజా వ్యతిరేకంగా మారుతుంది అనేటువంటి దానికి స్పష్టంగా ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇంకా సమయం ఇస్తాం, మేము వేచి చూస్తాం. మేము ఆవేదనలా నిన్న మీరు ఏర్పాటు చేసినటువంటి, మీరు నిర్వహించినటువంటి కలెక్టర్ల సదస్సులో పరోక్షంగా సంకేతాలు అందుతున్నాయి. ప్రజలకు సంబంధించి మేము ఏమీ కూడా ఇవ్వలేకపోతున్నాం, హామీలు అమలు చేయమనేటువంటి సంకేతాలు అందుతున్నాయి. కాబట్టి మేము ముందు జాగ్రత్తగా చెప్తున్నాం, తప్పనిసరిగా ప్రజలకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో కొద్దిగా సమయం తీసుకొనైనా సరే, మీరు ఒక కొద్ది రోజులు సమయం తీసుకుని అన్ని కుదుట పడ్డ తర్వాత అయినా వెంటనే వీటికి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారం అమలు చేయకపోతే మాత్రం తప్పనిసరిగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.